మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 8వ తేదీ అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం కార్తీక సోమవారం మహిమాన్వితమైన రోజు పైగా ఇదే రోజు నాగుల చవితి పర్వదినం కూడా వస్తుంది ఇలాంటి శక్తివంతమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అత్యంత మహా పుణ్యం వస్తుంది మన ఒంట్లోని తెలియని రోగాలు నరదిష్టి పోయి మన శరీరానికి నూతన శక్తి వస్తుంది మరి రెండు పర్వదినాలు కలిసి వచ్చిన రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే అష్ట దరిద్రాలు పోయి అత్యంత మహా పుణ్యం వస్తుందో తెలుసుకుందాం కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది అందుకే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని ప్రతీతి ఈ మాసంలో ముఖ్యంగా స్నానం దీపారాధన సూర్య నమస్కారాలు శివ పూజలు చేస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టు మొదలలో దీపారాధన అత్యంత పుణ్యప్రదం పూర్ణిమ రోజు కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తీకం కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడో నేత్రం అగ్ని తన తనయుడు కుమార స్వామిని కృత్తికలనే ఋషి పత్నులు పెంచటం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి ఈ మాసంలో కార్తీక సోమవారం ఎంతో విశిష్టమైంది కార్తీక మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైన రోజు సోమవారంలో సోమ అంటే సా ప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శివపరమైన అర్థం వస్తుంది పార్వతీ సహితుడైన పరమేశ్వరునికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా నిర్వహిస్తారు కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో నెలంతా దీక్షతో లేనివారు కనీసం సోమవారాలైనా ఉంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమేదలో నూనె పోసి దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దానధర్మములు చేసిన వారికి పాపాలు మొత్తం పోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించడం చాలా మంచిది ఈ రోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం కార్తీక సోమవారాల్లో శైవ భక్తులు నిష్ట నియమాలతో శివయ్యను ఆరాధిస్తారు కార్తీక సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించి అరహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తే ఏడు జన్మలలోని పాపాలు మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలలో వివరించటం జరిగింది కార్తీక సోమవారం ఉదయం స్నానమాచరించి మొదటిగా దీపారాధన చేయాలి అనంతరం శివుడికి అభిషేకం చేయిస్తే నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఇలా వివరించటం జరిగింది ఒకసారి జనక మహారాజు వశిష్ట మహామునిని కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి జనక మహారాజుకు ఇలా చెప్తాడు జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని ఇలా వివరిస్తాడు అందులో మొదటిది శక్తి గలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవది స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు మూడవది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయాలి దీనిని నక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది భోజనానికి తాము ప్రయత్నించకుండా
ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలి. దీనిని అయాచితము అంటారు. ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది, ఈ రోజు స్నానమాచరించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించటం. దీనిని స్నానము అంటారు. మాకు జపించటం చేతగాదు, తెలియదు అన్నవాళ్ళు. చివరిది ఆరవది అయినా ఇది చేసినా చాలు. కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీనిని తిలాదానం అంటారు. ఈ ఆరింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆచరించాలి. ఏది కూడా ఈ కార్తీక సోమవారం రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తాడు. అంతేకాదు, కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాయుజ్యాన్ని పొందుతారని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తాడు. కార్తీక సోమవారం రోజు స్నానంగాని దానంగాని జపముగాని చేసిన అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడు ఆకులను సమర్పిస్తే ఆ మహాశివుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు. అదేవిధంగా జిల్లేడు పువ్వులను శంఖపుష్పాలను ఆ మహాశివుడికి కార్తీక సోమవారం రోజు సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఈ రోజు శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం. ఎవరైతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తారో అలాంటి వారి సమస్త దోషాలు పోతాయి. కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి భక్తితో ఎవరైతే ఆరాధిస్తారో వారు శివలోకం పొందుతారు. కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరైనా కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేస్తారు, వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. కార్తీక సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి రాత్రి భుజించువారు ఆ మహాశివుడికి ఇష్టమైన వ్యక్తులు అవుతారు. కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సూర్యోదయం తరువాత చీకటి పోయినట్లు వారి పాపాలన్నీ పోతాయి. ఇక అత్యంత పవిత్రమైన ఈ రోజు ఉదయం సాయంత్రం ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఉత్తరేని ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకుని చేస్తే జన్మల పాపాలు దరిద్రం పోయి మన శరీరంలో ఉండే వ్యాధులన్నీ నశిస్తాయి. ఆ మహాశివుడికి బిల్వపత్రాలతో పాటు ఎన్నో ఆకులంటే ఎంతో ఇష్టం. వాటిల్లో జమ్మి ఆకులు, కానుగ ఆకులు, తామర ఆకులు, తుమ్మి పువ్వులు, ఉత్తరేని ఆకులు అంటే ఎంతో ఇష్టం. ఈ విషయం మనకు శివపురాణం ద్వారా తెలుస్తోంది. ఈ పర్వదినం రోజు గుప్పెడు ఉత్తరేని ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకుని చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు నరదిష్టి పోతాయి. మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన శరీరానికి దివ్య శక్తి వస్తుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు ఇలా ఉత్తరేని ఆకులను నీటిలో వేసుకొని ప్రతి ఒక్కరూ స్నానం చేయటానికి ప్రయత్నించండి.